చాలా సంతోషం సరోజనే గారు. మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మిని మిని థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏముందండి? ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. హలో మిస్ సాంద్రా. నువ్వా? నువ్వు ఇందులోకి ఎలా వచ్చు? చెప్తా, చెప్పినట్టు పోని. అబ్బో, దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చే, లేకుంటే వీళ్ళే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత 1.5 లక్షలే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే బుద్ధిలేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. ఏమిటా ఫాలో? మేడం బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అదే తప్పించిన పోయింది. ముందు ఫాలో అవ్వండి అయ్యా, దాన్ని పట్టుకుంటేనే డబ్బు తుక్కురేకపోతుంది. దానివల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యుసి, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫ్యాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం, అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్ లో ఉన్నా విలేజెస్ లో ఉన్నా అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకని వారు ఎవరూ లేరు. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్? Yes. దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు, కానీ బాధ్యతారహితంగా ఆడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలక మోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళ గడ్డాలు తీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అది అర్థనగ్నంగా. ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. హలో, యు హావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ కాన్ఫరెన్స్. But this is public issue. This is too much. Yes. ఎక్కువగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. I don't care. ఈ మీటింగ్ లో నేను చెప్పదలుచుకుంది చెప్పి తీర్తాను. మీరేం చేసినా సరే పైకి తెలియకుండా ఆడవాళ్ళకి ఎంతో అన్యాయం జరిగే అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పమంటారా? ప్రెషర్ కుక్కర్లకైతే ఆడవాళ్ళని, స్కూటర్లకైతే మగవాళ్ళని చూపుతారా? అంటే నీ స్థానం వంటి ఇల్లే అని ఆడదాన్ని బ్రెయిన్ వాష్ చేయడమా? ఇన్సూరెన్స్ కంపెనీలు కొడుకైతే చదువుకని, కూతురుకైతే పెళ్లికని భీమా చేయమంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతి ఫుల్ స్టాప్ పెట్టండి. వాట్ సార్? ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరి కావాల్సిన కారణాలేవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. We will continue our conference. Please sit down. Hello.
చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. చూడండి అమ్మా, మీరు చాలా గొప్పవారు. మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా సంపుకు తిట్టారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు. చెయ్యకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరాను రా దేవుడా? సార్, ఇతనే మా జీప్ టైర్ లో గాలి తీసేసాడు, అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం. సార్ 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 ఒప్పేసుకుంటున్నాను సార్, దీనికి అంతటికీ కారణం నేనే సార్. అమ్మా, మీరే నన్ను రక్షించాలి. మిమ్మల్ని కొట్టడానికి నేను నలుగురు రౌడీలు పెట్టాను, వాళ్లే నన్ను చితగా బాదారు. ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడుంటాను. అమ్మా, సరే సరే ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నాడుగా, పాపం క్షమించి వదిలేయండి. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, ఇక నాకు ఫోన్లు రావు. అది కాదమ్మా, మాట్లాడకండి, ఆవిడ అనుకుంటున్నారా? అది కాదమ్మా, మాట్లాడకండి. మా కష్టాలు తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత. అది సరేనా అనుకోండి? మాట్లాడకండి. శ్రీక్షేమం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఆవిడ. అది కాదు. సరోజిని, సరోజిని మామగారు, అసలు ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని, నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు. సరోజిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు, ఇవాళ నువ్వు సాధించింది ఒక ఎత్తు. ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే, నువ్వు ఎప్పుడూ అణిగిమణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీదే నువ్వు ధ్వజం ఎత్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మామగారు, నువ్వేమీ ఆలోచించకు. నువ్వు మొదలు పెట్టిన ఉద్యమాన్ని తడ వరకు నువ్వే కొనసాగించు. దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉన్నారు. అవును మేడం సరోజిని, మేడం సరోజిని, మేడం సరోజిని.